నేను ఇవాళ రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతా ఉన్నా. మీ అధికారులు, నీ కింద పనిచేసే అధికారులు, నీ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్లోని హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు, వెంటనే బ్లాక్ లిస్ట్ చేయమని చెప్తూ ఉన్నారు. నువ్వు ఈ సుంకిశాల ఘటనలో మెగాను బ్లాక్ లిస్ట్ చేయాలి. రెండోది, వెంటనే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు రద్దు చేయాలి. ఎందుకు? ఇట్లాంటి సంస్థ ఏదైతే నాణ్యతా లోపాలతో, క్రిమినల్ నెగ్లిజెన్స్తో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున సంపద దుర్వినియోగం కావడానికి కారణమైందో, ఆ కంపెనీకి, ఏ కంపెనీనైతే నువ్వు ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నావో, ఏ కంపెనీనైతే నీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాఫియా అన్నాడో, వాళ్ళకి ఇవ్వడం వెనకాల ఉద్దేశం ఏందో ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా చెప్పాలి ఇక్కడ మీకు. 4,350 కోట్లు ఏది కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నిన్నగాక మొన్ననే సిఓటీలో ఆమోదం చెప్పారు. నేను ఐఎన్సీ గారు కూడా ఫోన్ చేసిన, అడిగిన, ఏమండి ఈఎన్సీ గారు, మరి పెద్ద పెద్ద సంస్థలు, ప్రపంచంలోనే పేరెంట్గా కలిగిన సంస్థలు, ఎల్ఎన్టీ లార్సన్ అండ్ టూబ్రో, ఎల్ఎన్టీ డిస్క్వాలిఫైడ్ అట, ఎల్ఎన్టీ ఆ పని చేసేందుకు పనికిరాదట, ఎన్సీసీ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ, ఇవన్నీ కూడా మెగా అనే కంపెనీ పుట్టకముందు, రాఘవ అనే కంపెనీ పుట్టకముందు అంతర్జాతీయ స్థాయిలో వర్కులు చేసిన కంపెనీలు, ఆ రెండింటినీ టెక్నికల్ బిడ్లో డిస్క్వాలిఫై చేసినారు. నేను చెప్పలేదు, పేపర్లో వచ్చింది ఇది కూడా. టెక్నికల్ బిడ్లో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వర్కుల్లో బ్రహ్మాండంగా ఎల్ఎన్టీ లాంటి సంస్థను, ఎన్సీసీ లాంటి సంస్థనేమో వీళ్ళకు అర్హత లేదు, నైపుణ్యం లేదు, క్వాలిఫికేషన్స్లో సెట్ కావడం లేదు అని వాళ్ళు పెట్టిన క్వాలిఫికేషన్లో వాళ్ళిద్దరికి సందు లేకుండా చేసి ఇద్దరు కేకును కదా కోసుకున్నట్టు రెండు ముక్కలుగా కోసుకున్నారు. 4,350 కోట్లు, ఒక ముక్క ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంకో ముక్క రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ. నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, ఇందులో మరి నువ్వే అన్నావు కదా ఆ కంపెనీ అవినీతి, కమిషన్లు, కమిషన్ల కోసము రాష్ట్రాలు రెండైనా, కాంట్రాక్టర్ ఒక్కడే పైసలు మోస్తున్నాడు. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డికి, ఈ 4,350 కోట్లలో నీకు ముట్టిన కమిషన్ ఎంత, రాహుల్ గాంధీకి ముట్టిన కమిషన్ ఎంత, మెగా ఇంజనీరింగ్ ఇచ్చిన చందా మొన్న ఈ దందా కోసమేనా, 200 కోట్లు ఏదో స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి నేను చెక్ ఇచ్చిడని చూసిన, ఈ దందా కోసమేనా, ఆయన బ్లాక్ లిస్ట్లో పెట్టకుండానా, లేకపోతే కొడంగల్ వర్క్ కోసమా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. నాకు తెలుసు రేవంత్ రెడ్డికి సిగ్గు, ఎగ్గు, నీతి ఇట్లాంటివి ఏమి కూడా లేవు. ఈరోజు ఇంకో వార్త చూసిన పేపర్లో, 5,560 కోట్ల రూపాయలతో కాళేశ్వరం నీళ్లు, మల్లన్న సాగర్ నుంచి కాళేశ్వరం నీళ్ళనట గండిపేటలో కలిపి గండిపేటలోకి వెళ్ళి మూసీలో వస్తారట. నిన్నమొన్నటి దాకానేమో కాళేశ్వరం కొట్టుకుపోయింది, 100 కోట్లు అవినీతి పాలైంది, 100 కోట్లు మొత్తం గంగలో కలిసింది అని మాట్లాడినోడే ఈ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ చిల్లరగాలు. ఈరోజు వాళ్ళే అదే గోదావరి జలాలు, అదే గోదావరి, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు అక్కడి నుంచే మలపాలనే ప్రయత్నం 5,560. ఇది ఇంకొక స్కాము, ఇది ఇంకొక లూటి. 4,350 కోట్లది ఒక స్కామ్, ఇది రెండోది కాబోతున్న స్కామ్, నేను ముందే చెప్తున్నా మీకు. ఎందుకంటే మీరు చెక్ చేసుకోవచ్చు పత్రికామిత్రులు, 18 మే 2023 నాడు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో క్యాబినెట్లో మేము తీర్మానం చేసినాం, గోదావరి నీళ్లను కొండపోచమ్మ సాగర్ నుండి తెచ్చి గండిపేటలో కలిపి మూసీ ప్రాజెక్టు అనుసంధానం చేయాలన్న ఐడియానే మాది. కానీ దానికి అయ్యే ఖర్చు కేవలం 1,100 కోట్లు. కొండపోచమ్మ సాగర్ నుంచి చేస్తే 1,100 కోట్లలో అయ్యే పనిని 5,500 కోట్లకు పెంచడం అంటేనే ఇదొక స్కామ్. ఇది ఈరోజు నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి, ఈరోజు 6 నవంబర్, ఇది మళ్ళీ ఆ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడానికి ఆల్రెడీ ఒప్పందం కుదిరింది, వాటాలు అన్నీ కూడా మాట్లాడుకున్నారు, లూటీ ఎక్కడ చేయాలో ప్లాన్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఇది మెగా ఇంజనీరింగ్కి ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రి ఆయన డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని, ఇక్కడనేమో నీ డిపార్ట్మెంటే చెప్తుంది కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి, బ్లాక్ లిస్ట్ చేయాలని, మరి ఈ వర్క్ కూడా నువ్వు ఆల్రెడీ మాట్లాడుకున్నావు అనేది మాకు విశ్వసనీయంగా వస్తున్న సమాచారం. దీని వెంటనే నేను ఇంకో మాట కూడా అధికారులకు చెప్తా ఉన్నా, ఇంజనీర్లు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, మీరు మొన్ననే చూసుంటారు బీజేపీ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు, శాసనసభ పక్ష నాయకుడు, రేవంత్ రెడ్డి ఉద్యోగం పోతుంది తొందరలో అని. మీరు పిచ్చి పిచ్చి చేసి రేవంత్ రెడ్డి ఆడిచినట్టు ఆడితే మీ ఉద్యోగాలు కూడా పోతాయి, మళ్ళీ తర్వాత మమ్మల్ని అనొద్దు. ఎందుకంటే వచ్చేది ఖచ్చితంగా మా ప్రభుత్వమే. మీరు ఆయన చెప్పినట్టల్లా తోకాడిచ్చి గతంలో 1,100 కోట్లు ఉన్నదాన్ని 5,500 కోట్లు చేస్తాం, రేవంత్ రెడ్డి ఏదో చక్రవర్తి, ఆయన ఏదో రారాజు, ఆయన శాశ్వతంగా ఉంటాడు, మమ్మల్ని కాపాడుతాడని మీరు అనుకుంటే ఇంజనీర్లకు చెప్తా ఉన్నా, ఐఏఎస్ అధికారులు ఎవరైతే సంతకాలు పెడుతున్నారో వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, తప్పకుండా ఈ స్కామ్ మీద మా ప్రభుత్వం వచ్చినాక ముమ్మాటికి ఎంక్వైరీ చేయిస్తాం. 1,100 కోట్లతో అయిపోయేదాన్ని 5,500 కోట్లు ఎందుకు చేస్తున్నారు? అది కూడా ఏ సంస్థ ఆఫీసులో ఎస్టిమేట్లు తయారు చేస్తున్నారో కూడా మాకు తెలుసు, ఎక్కడెక్కడ తయారవుతున్నాయో కూడా మాకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పాను బాగుండదు పేరు,
కానీ ఇది ఎవరితో మాట్లాడుకున్నారో కూడా ఇప్పుడే చెప్పినా, ఇక వాళ్ళు రేపు ఏం జరగబోతా ఉందో కూడా ఇప్పుడే చెప్తా ఉన్నా. నేను ఇంకొక మాట కూడా ఈరోజు మీకు చెప్తా ఉన్నా, మూసీ ప్రాజెక్టు కూడా నవంబర్లో టెండర్లు పిలుస్తాను మొన్న రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆగమాగమవుతున్నాడు. 6 గ్యారంటీలు అమలు లేదు, రైతు బంధు ఇచ్చే ముఖం లేదు, పెన్షన్ ఇచ్చే ముఖం లేదు, తులం బంగారం ఇచ్చే ముఖం లేదు, కనీసం ఉద్యోగులకు డీఏలు ఇచ్చే పరిస్థితి కూడా లేదట. ఉద్యోగ సంఘాలు పోయి అడిగితే మార్చి దాకా ఆగాలి, మీకు పరిస్థితి తెలియదా అని మాట్లాడతాడు. కానీ మూసీ మాత్రం ఆగమేఘాల మీద నవంబర్లో టెండర్ నేను ఈరోజే చెప్తా ఉన్నా. ఇది కూడా రాసుకోండి, చూపెట్టగలిగిన వాళ్ళు చూపెట్టండి. మళ్ళా చెప్తా ఉన్నా, అది కూడా ఇదే ఈస్ట్ ఇండియా కంపెనీకి రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నాడు. ఆయన ద్వారా ఢిల్లీకి మూటలు సిద్ధం కూడా అవుతా ఉన్నాయి. మహారాష్ట్రకు కొన్ని మూటలు పోయినాయి, ఢిల్లీకి కూడా కొన్ని మూటలు సిద్ధమవుతా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, ఇక ఇది కూడా ఇంకో కాబోయే స్కాము. 5,500 దుకాణం ఇదొక స్కాము, మూసీ ఇంకో స్కాము. ఇది రేవంత్ రెడ్డి గారు ఈస్ట్ ఇండియా కంపెనీ కలిసి తెరలేపబోతున్న ఈ పన్నాగాన్ని నేను ముందే ప్రజల ముందు పెడతా ఉన్నా. ఇవాళ పారదర్శకత కోసం నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి, ఇక నీ కాంగ్రెస్ ఎమ్మెల్యే పత్రిక రాసిన వార్త బ్లాక్ లిస్ట్లో పెట్టమని విచారణ కమిటీ అధికారులు ఇచ్చిన రిపోర్టు అని చెప్పి, ఇక మీ కాంగ్రెస్ పత్రిక, కాంగ్రెస్ మానస పుత్రిక రాసిన వార్త. చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, నువ్వు చెప్పిన మాట నిజమే అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ మీ చర్యలు తీసుకుంటా, తొక్కేస్తా, నలిపేస్తా అన్న మాటల్లో కనీసం వాళ్ళకు తొక్కదీసే ధైర్యం ఉంటే వెంటనే బ్లాక్ లిస్ట్ చేయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులోని ఏదైతే స్కామ్కు తెరలేపుతా ఉన్నావో, మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తీసుకొచ్చి పైపుల కంపెనీలకు కట్టబెట్టి ఒక అరాచకానికి తెరలేపుతా ఉన్నావో, దాన్ని కూడా తప్పకుండా మేము అడ్డుకుంటాము, నిలదీస్తూనే ఉంటాం, ప్రజల దృష్టికి తీసుకొస్తూ ఉంటామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.